మార్పు నిత్యం మార్పు సత్యం మార్పు శాశ్వతం ఇది క్రికెట్ ఆటకి బాగా వర్తిస్తుంది ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటుంది కాబట్టి ఆస్ట్రేలియా ఆట తీరులో అంత వైవిధ్యం ఉంటుంది ఆ జట్టు కెప్టెన్ స్మిత్ ఆస్ట్రేలియాకి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు ఫామ్ లేమి కారణంగా పక్కన పెట్టారు టీ ట్వంటీలో కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టారు అదే మన జట్టులో సాధ్యమయ్యే పనైనా టీ ట్వంటీ టోర్నీలో ఇప్పటి వరకు వాసించిన మేర ప్రతిభ చూపని అక్షర్ పటేల్ కి కెప్టెన్ రోహిత్ శర్మ అండదండలు అందించడం గమనార్హం ఇక ఇదే దశలో కెఎల్ రాహుల్ హుడా దినేష్ కార్తిక్ రవిచంద్రన్ అశ్విన్ భువనేశ్వర్ కుమార్ వంటి వారికి అవకాశాలు కల్పించడం జట్టు కూర్పులో తొలతనాన్ని బట్టబయలు చేస్తుంది వాస్తవానికి టీవంటీ అంటేనే ఆట చివరి వరకు హోరాహోరీ పోరాటం కానీ నిన్న మన వాళ్ల బౌలింగ్ చూస్తే మేము ఇక్కడ దాకా రావడమే గొప్ప ఇక చాలు అన్నట్టుగా ఉంది ఉదాహరణకి మొన్న నెదర్లాండ్స్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ చూస్తే టీ ట్వంటీ ఎలా ఆడాలో తెలుస్తుంది పసికూనైన నెదర్లాండ్స్ ఏకంగా ప్రొటీస్ జట్టును ఓడించిన తీరు నభూతో న భవిష్యత్ గత కొంతకాలంగా బీసీసీఐ కెప్టెన్లను మారుస్తూ వస్తుంది ఒకరిని కూడా స్థిరంగా ఉంచలేకపోతుంది ఇది సరైన నిర్ణయం కాదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు కెప్టెన్ ను మార్చినంత మాత్రాన విజయాలు వెంటనే దక్కవని ఆటగాళ్ల కూర్పులో వైవిధ్యం చూపినప్పుడే విజయాలు సాధ్యమవుతాయని సూచిస్తున్నారు ఆటగాళ్ల పూర్వ ప్రదర్శన దృష్టిలో పెట్టుకుని జట్టులోకి ఎంపిక చేయాలని హితవు పలుకుతున్నారు ఉపకంఠం అవతల మైదానాలు అయినప్పటికీ మిగతా జట్ల ఆటగాళ్లు స్వేచ్ఛగా పరుగులు తీయగలిగిన చోట మనవాళ్ళు తడబడటం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీ మినహా మిగతా ఆటగాళ్లు పెద్దగా బ్యాటింగ్ చేసిన దాఖలాలైతే కనిపించలేదు ఇక విజయంలో ఉన్నప్పుడు మన తప్పులు కనపడవు అపజయం ఎదురైతే మన లోపాలు కళ్ల ముందు కనిపిస్తాయి ఇంగ్లీష్ జట్టుతో ఓటమి తర్వాత భారత టీంలో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా టీ ట్వంటీలకు సీనియర్లకి క్రమంగా విశ్రాంతి ఇచ్చి కొత్త రక్తాన్ని ఎక్కించాలనే ఆలోచనలో భారత క్రికెట్ సమాఖ్య ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇదే విధానాన్ని టీ ట్వంటీ క్రికెట్ టోర్నీ ముందే ప్రవేశపెడితే భారత జట్టు పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అయితే కొన్నాళ్లుగా తరచూ చెప్పిన మార్పు చేపడుతున్న బీసీసీఐ టీ కైన హార్దిక్ పాండ్యాను దీర్ఘకాలం కెప్టెన్ గా కొనసాగిస్తోందా లేదా అనేది వేచి చూడాల్సిందే చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి